राष्ट्र असेंबली बजेट सवेश अंत रेडी अंदी का सभ प्रारंभ का गवर्नर प्रसंग लेकिन बजेट सवेश सरकार सभ प्रारंभ का असेंबली मंत्री हरीश राव मंडली सभा व्यवहार मंत्री प्रशांत रेड्डी बजेट प्रवेश तरवा सभा वायदा पड़ती బడ్జెట్ సమావేశాలకు ముందు జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మంత్రి హరీష్ బడ్జెట్ పత్రాలను అందజేశారు కాసేపట్లో బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీష్ రావు గతేడాది 230000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి 265000 కోట్ల నుంచి 270000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది దీంతో గతేడాది కంటే 35000 కోట్ల బడ్జెట్ పెరగనుంది సంక్షేమం వ్యాపారానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది దళిత బంధుకి 20000 కోట్లు రైతు బంధుకి 15000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం ఆశ్రా పెన్షన్లకు 14000 కోట్లు విద్యుత్ సబ్సిడీలకు 11000 కోట్లు కేటాయించనున్నారు మొత్తంగా పథకాలకు 150000 కోట్లు నిర్వహణ వ్యయం 110000 కోట్లు కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది ఇక సభ ఎన్ని రోజులు నడవాలి సభలో చర్చించాల్సిన అజెండాపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిసైడ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళనుందనే ఊహాగానాలతో ఇదే చివరి ఫుల్ బడ్జెట్ అని చెప్తున్నారు సభను కనీసం 10 రోజులైనా నడపాలనే అభిప్రాయం అధికారిక వర్గాల్లో ఉంది భారీగా ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది ఇటీవల కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న గులాబీ బాస్ సభలో కూడా ఇదే విమర్శల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది